భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అయ్యప్ప స్వామి గుడిని ఆలయ కమిటీ సభ్యులు పునర్నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా విగ్రహ ధ్వజ స్తంభం ప్రతిష్ట చేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావును సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు, చాలా బాగుందని, అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని జలగం వెంకట్రావు తెలిపారు. నైట్ చూడండి, ఎప్పుడు చూడలేదు. 5 ఇయర్స్ అయితే